నమస్కారం అండి. రజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనాథ కేంద్రం నిర్వహణ శ్రీ మోహన్ ఎమ్మాడి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ఇస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశోకవద్దాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశయవంతుల ఆకలి తీర్చడానికి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి అలాగే కీర్తి శేషుల శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి కూడలు లక్ష్మి ఎమ్మాడి గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే లక్ష్మి ఎమ్మాడి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే కోటి కాంతుల చిరునవ్వుతో ఆ భవంతుడు మీకు నిండు నిర్వహణ మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్యు మెనుమోర్ ఆపరేషన్ సౌదరి లక్ష్మి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా భరతమాత ఆశ్రమ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే మా ఆశ్రమ తరఫున మీకు బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి ఎమ్మాడి గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ లక్ష్మి ఎమ్మాడి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి, అలాగే శ్రీ సిద్ధార్థ గారికి, అలాగే లక్ష్మి ఎమ్మాడి గారికి, పరనిష్ట గారికి, ఉర్మిళ ఎమ్మాడి గారికి, శ్రీమతి షర్మిల గారికి, శ్రీ సతీష్ నాగ్ గారికి, శ్రీమతి యజుషి జబాక్ గారికి, పరీక్షిత్ పిట్టి గారికి, శ్రీ ఆశీష్ గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీ దిలీప్ గారికి, అశ్విన్ గారికి, ఆరతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వంతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరైన ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతను ప్రసాదించడం దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి షర్మిల గారికి, శ్రీమతి ఉర్మిళ గారికి, యజుషి జబాక్ గారికి, లక్ష్మి ఎమ్మాడి గారికి, ఆరతి గారికి దీర్ఘాయుష్మా దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నివాళి కోరుకుంటూ ఆ లక్ష్మీ దేవుల దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయిబాబా దీవెనలు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీ మోహన్ ఎమ్మాడి గారు మరి వారి కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్న అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిగువరిస్తున్న తల్లిని పెంటేశ్వరికి మరియు ఉపశూలమ్మ గారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానం జరగడానికి కాశీతో ముందుకొచ్చి తను చేసి తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వరికి మరియు ఉపశూలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ రెండు నూరేళ్ళు వాయు ఆరోగ్యాలతో అశ్వంతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరికి మరియు ఉపశూలమ్మ గారికి ప్రత్యేక ధనాలు జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ మోహన్ ఎమ్మాడి గారు వారి కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీటు కాజా, అలాగే రైసు, అలాగే ఆలు వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. చెప్తా